హే గాయ్స్ వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే అరటి దవ్వతో కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈ అరటి దవ్వ క్లీనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను ముందు వీడియోలో అయితే చూపించానండి. మీకు కావాలంటే ఆ క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే మీరు ఆ వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇప్పుడైతే ఈ అరటి దవ్వతో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి నేనైతే ఇక్కడ చక్కగా క్లీన్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి కుక్కర్ని తీసేసుకొని కుక్కర్లో ఒక 2 గ్లాసుల వాటర్, అంటే ఈ ముక్కల్ని మునిగే అంతవరకైతే వాటర్ వేసేసుకొని ఈ అరటి దవ్వ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని క్యాప్ పెట్టుకొని 2 విజిల్స్ అయితే కొట్టేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత క్యాప్ అయితే తీసేసి ఆ వాటర్ నుంచి ఈ అరటి దవ్వ ముక్కల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి దవ్వ ముక్కలను కూడా ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా ఇందులో వేసుకొని కాస్త బెల్లం కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో ఎటువంటి వాటర్ని వేయే అవసరం అయితే లేదు. మనం బెల్లం వేసుకున్నాం కదా, క్యాప్ పెట్టేసేయడం వలన ఆ బెల్లమే వాటర్గా అయితే అయిపోయి చక్కగా అయితే కుక్ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా ఉండే అరటి దవ్వ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.